వీక్షకులందరికీ ప్రభు యేసు క్రీస్తు నామమున శుభములు. దృష్టాంతములతో దశాజ్ఞల వివరణ అనే శీర్షిక క్రింద గత వీడియోలో మొదటి ఆజ్ఞను గురించి ధ్యానం చేశాం. నేటి వీడియోలో రెండవ ఆజ్ఞను గురించి ధ్యానం చేద్దాం. నేటి ధ్యానము కొరకు నిర్గమాకాండము 20:4 చదువుకుందాం. పైన ఆకాశమందే గాని, క్రింద భూమి ఎందే గాని, భూమి క్రింద నీళ్ల ఎందే గాని, యుండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు, వాటికి సాగిల పడకూడదు, వాటిని పూజింపకూడదు. ప్రియులారా, ఈరోజు క్రైస్తవులలో కూడా కొంతమంది యేసు ప్రభు ఫోటోను పెట్టుకొని ఆ ఫోటోకు మ్రొక్కడం లేక దండం పెట్టుకోవడం జరుగుతోంది. క్రైస్తవేతరులలో కొంతమంది అయితే ఇతర ఫోటోల దగ్గర అగరబత్తీలు వెలిగించి ధూపము వేసినట్లు యేసు ప్రభు ఫోటోకు కూడా అగరబత్తి ధూపాన్ని వేస్తూ ఉంటారు. ప్రియులారా, చిత్రకారుడు గీసిన యేసుక్రీస్తు చిత్రాన్ని గాని లేక ఏదైనా ఒక తాపిమేస్త్రి చెక్కిన ప్రతిమను గాని అది యేసుక్రీస్తు అయినా మరి ఎవరి శిల్పానికైనా పూజించుట అనేది రెండవ ఆజ్ఞను ఉల్లంఘించుటయే. ఈరోజు పెద్ద పెద్ద సేవకులు అనబడిన వారు కూడా కొంతమంది వారి చర్చిల ముందు యేసు ప్రభు యొక్క ప్రతిమను పెడుతున్నారు, మరి కొంతమంది కెరూబుల యొక్క ప్రతిమలను పెడుతున్నారు. అలాగు పెట్టి వారు విగ్రహారాధనను ప్రోత్సహిస్తున్నారు. ఇది ఖచ్చితంగా పాపము క్రిందకే వస్తుంది. నిత్య దేవునికి ఒక రూపాన్ని ఒక ఆకారాన్ని ఆపాదించి ఆరాధించటం కూడా విగ్రహారాధనే. దేవుని నిజమైన లక్షణాలను ఏ ప్రాణి గాని సృష్టిలోని మరి ఏది కాని సంపూర్ణంగా కనపరచలేదు. గనుక దైవత్వానికి మనము ఏ రూపకల్పన చేసినా ప్రమాదమే. అందుకే ఇక్కడ దేవుని వాక్యము మనకు హెచ్చరిక చేస్తుంది. ఆకాశమందే గాని, భూమి అందే గాని, ఉండే దేని రూపమునైనను విగ్రహమునైనను చేసుకొనకూడదు, పూజించకూడదు. అలాగు చేయటం దేవుని మహిమను మలినం చేస్తాయి. గనుక అవి దేవునికి అవమానము కలిగించి పాపానికి దారితీస్తాయి. అహరోను బంగారపు దూడను చేసినప్పుడు ఇశ్రాయేలీలు నిజానికి యెహోవానే ఆరాధించాలి అని అనుకున్నారు. వారు ఐగుప్తులో నుండి తమ్మును విడుదల చేసిన దేవుడు ఈయనే అని ఆ యెహోవా దేవుని బలమహత్యానికి ప్రతీకకు జ్ఞాపకార్థంగా వారు ఎద్దు రూపాన్ని ఎన్నుకున్నారు. వారు చేసుకున్న ఆ దూడ దేవుని పరిశుద్ధతకు ఏమాత్రమో ప్రతీక కాలేకపోయినది. అందుచేతనే ప్రజలు ఆ దూడ దగ్గర యెహోవాను ఆరాధించే ఆరాధన ఆటపాటల వేడుకగాను ఇంద్రియ లోలత్వాన్ని తీర్చుకునే ఒక అవకాశముగాను మారిపోయింది. ఈ విషయం మనకి నిర్గమాకాండ 32:5-8 కనబడుతుంది. అపొస్తలుడైన పౌలు కూడా రోమీయులకు రాసిన ఉత్తరంలో దేవునికి మనము ఏదైనా ఒక రూపాన్ని ఆపాదించుట మన ఆధ్యాత్మిక నైతిక భ్రష్టత్వానికి కారణమవుతుందని హెచ్చరిక చేశాడు. రోమీయులకు రాసిన 1:23 వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుష్యుల యొక్క పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చిరి. ఈ హేతువు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను. సరి అయిన ఆరాధనే పరిశుద్ధ జీవితానికి కారణమవుతుంది. ప్రియులారా, అసత్య ఆరాధన మన ఆధ్యాత్మిక భ్రష్టతకు కారణమవుతుంది, మన జీవితాలను మలినం చేస్తుంది. కావున మనము దేవుణ్ణి దేవునిగానే ఆరాధించాలి. ఆయనకు ఏ రూపమును గాని ఏ పోలికను గాని ఆపాదించకూడదు. ముఖ్యంగా దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెనని బైబిల్ గ్రంథం హెచ్చరిక చేస్తోంది. గనుక ఈ మాటలు వింటున్న నా ప్రియ స్నేహితులారా, దేవుణ్ణి దేవునిగా ఆరాధించి దేవుని యొక్క రూపములోనికి మార్చబడదాం. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరము కలిగిన మా తండ్రి, నీకు వందన. దేవునికి ఏ రూపమును చేసి ఆరాధించకూడదు అనే విషయాన్ని గురించి మాతో మాట్లాడారు. వీక్షకులు, ఈ విషయములో కడు జాగ్రత్తలు కలిగి నిన్ను ఆత్మతో సత్యముతో ఆరాధించే వారుగా ఉండుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.